पेपर प्लेट मेकिंग मिशन सेमी ऑटोमेटिक सिंगल लाइन पेपर प्लेट मेकिंग मिशन अटार सेमी ऑटोमेटिक बफे प्लेट मेकिंग मिशन अटार हाइड्रोलिक पेपर प्लेट मेकिंग मिशन अटार हाइड्रोलिक बफे पेपर प्लेट मेकिंग मिशन अटार सो मन मिशन कर्वा दी वे 1 HP मोटर ने मन इंटी करंट मीटर का दी सपरेट कमर्शियल कैटगरी सिंगल फेज मीटर तस्कड़ वाला भविष्य में इलेक्ट्रिसिटी डिपार्टमेंट प्रॉब्लम्स मंत्री सलाह पाटा को सो सेमी ऑटोमेटिक हाइड्रोलिक सिंगल लाइन बफे प्लेट मेकिंग मिशन केवल बफे प्लेटल मतमे तैयार चुस्ता मिशन केवल मंदम लव दुड प्लेट मत बफे प्लेट तैयार चुस्ता सो ई मिशन टिफिन प्लेटल डोना कपल प्रसाद कपल स्नैक्स प्लेट्स टी कपल तैयार चुस्कर की सलाह सो ई बफे प्लेट विधा तैयार चुस्कुस्त मन को रा मेटीरियल शीट इला उ शीट मध्य गेर वन लागते कहीं रे मूर्ण सैकल लागू अदे गेर मुझे नीट वाला डई किंदी वस्तु यह विधा तैयार प्लेट चुस्कुस्तु सो ई बफे प्लेट मन एन तैयार चुस्कुस्त निमशा की 5 నుంచి 10 ప్లేట్ తయారు చేసుకోవచ్చు అది కూడా ఆపరేటింగ్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది సో మనము ఈ బఫే ప్లేట్ నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్ మిషన్ కొన్న స్టార్టింగ్ కొత్తలో మనకి ఎలాంటి అనుభవం ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి 5 నుంచి 10 ప్లేట్లు అదే విధంగా ఒక 1 మంత్ లోపల బాగా ఎక్స్‌పీరియన్స్ వస్తే 10 నుంచి 15 ప్లేట్లు 10 నుంచి 15 ప్లేట్లు 10 to 15 ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు సో మనకు ఈ మిషన్ లో రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవొచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను सो ఈ బఫే ప్లేట్ మార్కెట్ లో హెవీ డిమాండ్ ఉంటాయి సో మనకు ఈ బఫే ప్లేట్ ఈ విధంగా మనము నిమిషానికి ఆపరేటింగ్ మీద ఆధారపడింది కాబట్టి నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్ పర్ డే 8 గంటల నుంచి 10 గంటల లో యావరేజ్ గా 3000 నుంచి 5000 ప్లేట్ తయారు చేసుకోవొచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఈ బఫే ప్లేట్లు అనేవి మార్కెట్ లో మోస్ట్ డిమాండ్ ఉంటాయి కదా సో ఈ బఫే ప్లేట్ మనం ఈ మిషన్ కు మనకు ఎన్ని ప్లేట్ తయారు చేసుకోవాలి చెప్పాం కదా సో రా మెటీరియల్ ఎంత షీట్ ఎంత కాస్ట్ పడుతుంది సో మనం తెచ్చుకోవాలనుకుంటే రా మెటీరియల్ ఎంత ట్రాన్స్పోర్ట్ పడుతుంది తెచ్చుకున్న రా మెటీరియల్ ని మన ప్లేట్ గా తయారు చేయడానికి పవర్ బిల్ ఎంత పడుతుంది అనేది మీకు క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో మనకి ఇలాంటి బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ అనేది 13x13 ఇంచెస్ గల షీట్ ఉంటుంది ఆ షీట్ ని మనం మిషన్ లో పెట్టి ఆపరేటింగ్ చేస్తే 12 ఇంచుల ప్లేట్ వస్తుంది ఈ ప్లేట్ ను మనకు షీట్ చేసి మీకు రేట్లు అనేవి వారానికి ఒకసారి 10 రోజులకోసారి స్వల్పంగా పెరుగుతూ ఉంటాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఈ రోజు నరైతే ఈ వారం నరైతే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ డే నెక్స్ట్ వారం ఉండమని మీ అందరికీ తెలుసుకోవాల్సినగా తెలియజేస్తాను మీకు అర్థం అవడానికి మాత్రమే ఇప్పుడు రేట్లు మీకు ఉదాహరణకు చెప్పగలుగుతున్నాను సో ఈ బఫే ప్లేట్ షీట్ కాస్ట్ వచ్చేసి 13x13 గల షీట్ కాస్ట్ వచ్చేసి మనకి సుమారుగా ఈ రోజు కాస్ట్ అయితే గనుక రూపాయి 52 పైసలు 1.52 152 పైసా ఉంది సో ఈ షీట్ ని మన ఊరికి తెచ్చుకోవాలనుకుంటే హెవీ బల్క్ ఎక్కువ మోతాదులో మనకు రా మెటీరియల్ పర్చేజ్ చేసుకుంటే గనుక మనకు ట్రాన్స్పోర్ట్ అనేది స్వల్పం తక్కువ పడుతుంది సో హెవీ బల్క్ తెచ్చుకోవడం వల్ల మనకు డిస్టెన్స్ ని బట్టి 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు 10 టు 15 పైసల వరకు మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రావచ్చు సుమారుగా ఉంటాయి సో ఈ షీట్ అనేటివి మనకు ఒక బండిల్ లో 210 ఉంటాయి ఒక బండిల్ ఒక షీట్ నుంచి మనకి ఒక బండిల్ లో 210 షీట్ ఉంటాయి అలా మనం తీసుకున్న బండిల్ ని బట్టి వెహికల్ ని బట్టి మనకు ఫర్ ఎగ్జాంపుల్ అర్థమవడానికి అశోక్ లైలాండ్ బండిల్ అయితే కదా 170 బండిల్స్ అంటే బండిల్కి ఎన్ని వస్తాయి 210 షీట్లు అట్లా 170 బండిల్స్ పడతాయి అట్లా హెవీ బల్బులు తీసుకుంటే మనకు ట్రాన్స్ఫర్ కొద్దిగా తక్కువ అవుతుందని తెలియజేస్తున్నాను సో ఎంత దూరం ఉన్నా ఎంత డిస్టెన్స్ ఉన్నా 10 పైసల నుంచి 20 పైసల మధ్యలో మనకు ట్రాన్స్పోర్ట్ ఉంటుందని మీకు ఒక షీట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ షీట్ పడతాయని మీకు అందరికీ క్లియర్గా అల్చేస్తాను అంటే మన షీట్ ఎంత కాస్ట్ పడింది 152 పైసా ట్రాన్స్పోర్ట్ ఎంత పడింది ఫర్ ఎగ్జాంపుల్ 10 పైసా అంటే 1 రూపీ 62 పైసాలు మన ఇంటికి చేరింది సో మనం ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవాలంటే మన పవర్ బిల్ ఎంత పడుతుంది సుమారుగా 3 పైసల నుంచి 5 పైసలు అంటే మనం సింపుల్గా 3 పైసలు వేసుకుందాం 152 షీట్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ మన షీట్ చేసుకోవడానికి ఫ్యాక్టరీ నుంచి మన ఊరికి మనకి తీసుకోవడానికి 10 పైసలు పవర్ బిల్ 3 పైసలు అంటే 1.55 పైసలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ 10 అంటే 1.70 పైసలు మనకు ప్లేట్ తయారవుతే మనం ఆ ప్లేట్లని మార్కెట్లో 10 పైసల నుంచి 20 పైసల మధ్యలో మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను అంటే మనకు రామిల్ షీట్ కాస్ట్ పెరిగే కొద్ది కూడా ఆ విధంగానే మీకు ప్రాఫిట్ పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా తెలియజేస్తాను ఇప్పుడు 152 ఉంది నెక్స్ట్ టైం 1.62 ఉంది దానికి మనకు ట్రాన్స్పోర్ట్ అదనంగా 10 పైసలు ప్లేట్ తయారవడానికి 3 పైసలు అంటే ఆ విధంగా మనం క్యాల్కులేట్ చేసుకుంటూ మనం రేట్లు కూడా పెంచుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తాను ఇప్పుడు చెప్పిన రేట్లన్నీ మీకు ఉదాహరణకు అర్థమవడానికి మాత్రమే చెప్పాను సో మనకు ప్లేట్ 1 రూపీ 70 పైసలు ప్లేట్ తయారైతే మనము 1 రూపీ 80 పైసా కానీ 1 రూపీ 90 పైసా కానీ సుమారుగా 2 రూపీస్ లోపల అమ్ముకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను
सो ई विधा तैयार पेपर प्लेट मन पैकिंग एन कवाली अने क्लियर अर्थम सो मन इला तैयार पेपर प्लेस एरिया रक पैकिंग कड़ता फर एग्जापल 15 प्लेट कटमी 13 प्लेट यानी 14 प्लेट यानी 13 प्लेट यानी 14 प्लेट यानी प्लस कवर कवर अने 16 इंच 16x16 कवर उ कवर में 15 प्लेट यानी 6 मीद मन को 13 प्लेट यानी 14 प्लेट यानी प्लस कवर कवर प्लेट किंद काउंट अवुतुंदी 20 प्लेट अन्नारनुकोंडि 18 प्लेट प्लस 18 प्लेट यानी लेदर 19 प्लेट यानी प्लस कवर कवर 20 प्लेट किंद काउंट अवुतुंदी ఈ విధంగా మనకు ఎన్ని ప్లేట్ కట్టమన్నారు అనుకోండి ఆ ఏరియా డిమాండ్ ని బట్టి మీ లొకేషన్ డిమాండ్ ని బట్టి మనకు 1-2 ప్లేట్ తక్కువ కట్టుకోవాల్సిందిగా మీకందరికీ సలహా ఇస్తాను 25 ప్లేట్ కట్టమన్నారు।